దైవ మర్మములో సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములో ఈ దిన భాగము జూలై 11 చదువుచున్నాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము 18వ శిఖరము. మనం ప్రభు యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు రెండంతల అధికారము ఆయనకు మనపై ఉన్నది. మొదటిగా ఆయన మన సృష్టికర్త, రెండవదిగా ఆయన మన రక్షకుడు. మనం అనేక క్లిష్ట పరిస్థితులు, శ్రమలు, శోధనలు, కష్టముల గుండా పోవలసి వచ్చినను ఆయనే మనలను కీడు అపాయముల నుండి రక్షించు బాధ్యత వహించును. ఏ భేదము లేకుండా మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక రకమైన క్లిష్ట పరిస్థితి, పరీక్ష లేక శ్రమల ద్వారా పోవలసి ఉన్నది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రం గుండా వెళ్ళవలసి వచ్చెను. నిర్గమకాండం 14వ అధ్యాయము 6-29 వచనములలో ప్రభువు ఎట్లు వారిని ఎర్ర సముద్రం గుండా క్షేమముగా దాటించెనో వ్రాయబడి ఉన్నది. శత్రువు మనలను ఏ రీతిగా వెంటాడినను పర్వాలేదు, చివరకు వాని తంత్రములన్నీ వ్యర్థము చేయబడును. మరియు ఒక దినమున శత్రువు దేవుని శక్తి చేత మృంగివేయబడుటను నీవు చూడగలవు. ఆత్మ సంబంధముగా మోసపరచుటకై శత్రువులు మనకు విరోధముగా లేచినప్పటికీ వారు ఏ కీడు చేయుటలోనైనను జయము పొందలేరు. కొన్ని పర్యాయములు వారు ఆస్తులకు నష్టం కలిగించవచ్చును, కానీ ఆత్మీయంగా నష్టము కలిగించుటలో వారు విజయము పొందలేరు. మనలను విమోచించుటకై యేసుక్రీస్తు ప్రభువు గొప్ప క్రయమును చెల్లించెను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44-46 వచనములలో మనలను తన స్వాస్థ్యముగా సంపాదించుకున్నటకై ఆయన తనకున్నదంతయు అమ్మివేసినని చదివేదము. మనకున్న అల్పమైన జ్ఞానమును బట్టి మనము తప్పులు చేయక ఉండలేము. అయితే ప్రభువు మనతో, మీరు నాకు చాలా ప్రశస్తమైన వారు అని చెప్పుచున్నాడు. అంతేగాక మనము తప్పిదములను చేయకుండా తప్పించుటకు కూడా సాధ్యమైన ప్రతి ఏర్పాటును ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. ఆశ్చర్యకరముగా లోకంలోని అనేక భాగముల నుండి దేవుడు తన వర్తమానికులను పంపును. అదే రీతిగా లోకములోని అనేక భాగములలోని ప్రజలు ప్రస్తుతము మన కొరకు ప్రార్థన చేయుచున్నారు. మనం ఆయనకు ప్రశస్తమైన వారమైనందున అనేక మంది దేవుని ప్రజల చేత ప్రార్థనలో ఎత్తి పట్టబడుట వలన అనేక అపాయముల నుండి కాపాడబడదము. ముగింపు మాటలు. నేటి దినవాక్యము ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.